పటాన్చెరు పట్టణంలో బీఎస్పీ అభ్యర్థి నీలం మధు తరపున ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది. బీఎస్పీకి సంబంధించిన కార్యకర్తలంతా ఉన్నారు, ప్రతి గడపకు వెళ్తూ ఉన్నారు. ప్రతి గడపకు వెళ్ళి కాళ్ళు మొక్కి ఖచ్చితంగా ఈసారి నీలం మధుకు అవకాశం ఇవ్వాలని చెప్పి వీళ్ళంతా ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ పెద్ద ఎత్తున కరపత్రాలు పంచుతూ ఉన్నారు, కాళ్ళు మొక్కి ఒకసారి నీలం మధుకు అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు అభ్యర్థిస్తున్నారు. అసలు ఆ జనాలు గుర్తుపడుతూ ఉన్నారా నీలం మధు ఎవరు అనేది? నమస్కారం అండి, ఇక్కడ ఎన్ఎంఆర్ టీం సభ్యులందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి చెప్తున్నాను మరి ఒక్కసారి. ఈరోజు భారీ ఎత్తున మన పటాన్చెరు గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీలాగా ప్రారంభమై మళ్ళా ఇంటింటికి గడప గడపకు మేము పోయి చెప్తున్నాము. చాలా రెస్పాండ్ ఉంది, ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ అయ్యుండి నీలం మధు అంటూ తెలియని వాళ్ళు లేరు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలిసింది. ఈరోజు మేము అనగానే అన్నకేస్తాము, అమ్మ మా కొడుకుకేస్తామని చెప్తున్నారు ఇంటింటికి వెళ్తే. అంత పెద్ద రెస్పాండ్ ఉంది. ఇంకోటి అన్న ఒక గ్రామ సర్పంచ్ చిట్కులు గ్రామ సర్పంచ్ అయ్యుండి 54,000 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాడు. అలాంటి వ్యక్తిని ఎలా గుర్తుంచుకుంటారండి? మేము వెళ్ళగానే వాళ్ళే రెసీవ్డ్ అవుతున్నారు కాబట్టి అన్న భారీ మెజార్టీ తోటి గెలుస్తాడు. ఇక్కడ చాలామంది మహిళలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు, ముస్లిం వాళ్ళు కూడా నీలం మధు అంటే ఎంతో కొంత గుర్తుపట్టే పరిస్థితులు ఉన్నాయి. ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోవచ్చా? తప్పకుండానండి, ఈరోజు మేము గడప గడపకి వెళ్తున్నాం కాబట్టి ఆ రెస్పాండ్ వస్తుంది. ఇంకోటి మేము గల్లీ గల్లీకి ఇప్పుడు మా అంటే ఒక 2-3 బస్సులే తిరిగినాము. ఈ పటాన్చెరు చాలా పెద్దది, పటాన్చెరు కాన్సన్స్ అంటేనే చాలా పెద్దది, రిస్క్ తోటి కూడింది కూడా. మీకు తెలియదు ఏముంది, మేము మహిళలు భారీ ఎత్తున వస్తున్నారంటే అక్కడ మంచి ఉంటేనే కదండి. ఇంతకనే నేను ఎక్కువ ఏం చెప్పగలుగుతాను, ఎవరిని విమర్శించడం కాదు, అలా అని ఎవరు పోవడం కాదు. ఎక్కడ మంచితనం ఉంటే అక్కడ ఉంటారు మహిళలు. ప్రతి గడపకి వెళ్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీలం మధుని గెలిపించమని చెప్పి, అసలు రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది రెస్పాన్స్ కూడా. ప్లస్ ఇంకోటి 2 డేస్ బ్యాక్ మేము దీపావళికి ముందు రోజు కూడా మేము ముహూర్తం బాగులేదని ముందు రోజు స్టార్ట్ చేసాము. ఆ రోజు పాంప్లెట్స్ కూడా లేవు, కానీ ప్రతి ఇంటి దగ్గర వెళ్ళినా కూడా మదన్ను గెలిపించుకుందాం అనే న్యూసే ఉంది. మంచి పబ్లిక్లో కూడా మంచి రెస్పాండ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి చిన్నగా నెగిటివ్ అనేది మాలో ఉండే, ఎందుకంటే ఏనుగు గుర్త అనేది బయట పబ్లిక్లో లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము అన్నయ్య పార్టీలోకి రావడంతో. కాకపోతే ఇప్పుడు ప్రచారం వల్ల మాత్రము మొత్తం పాజిటివ్ కనిపిస్తుంది, 100% మాదే గెలుపు అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి లేడీస్కి మాత్రం 100% అన్నలాగా నిలబడతాడనే నమ్మకం మాత్రం వచ్చింది. చాలా శ్రమ పడుతూ ఉన్నారు మహిళలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చి నీలం మధు కోసం గడప గడపకి తిరుగుతున్నారు. ఎట్లా జనాలు ఏం చెప్తున్నారు? బహుజన అంటేనే మన సమాజంతో మొత్తం అందరూ కలిసి చేసుకునే కూడుకునే పని అండి ఇది. బహుజన అంటేనే దానిలోనే అర్థం ఉంది. ఇప్పుడు అన్న నీలం మధు అన్న అంటే ఒక మారుమ రోగుతున్న బంగారం లాంటి వ్యక్తి. ఆ వ్యక్తి కోసం ఇంత మందిము పాల్పడుతున్నామంటే ఇంత జనాభా ఇంటింటికి తిరిగి అందరు కాళ్ళు మొక్కి అమ్మ నమస్కారం అన్నకు ఓటేయండి అని అంటున్నామంటే మాలో ఎంత అభిమానం ఆయన మీద ఉత్సాహపడి ఉందో మీరు అందరు జనాలంతా అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంతకుముందు గత సాటర్డే వరకు ఒకలా ఉండేది, ఇప్పుడు 3 రోజులని మేము వెళ్తూ వస్తూ ఉన్నాము, ఇంటింటికి గడప గడపకి తిరుగుతున్నాము. అందరూ మాకు బాగా రెస్పాండ్ అవుతున్నారు, అన్నకు చాలా అభిమానిస్తున్నారు. అంటే ఇంతకుముందు ఎన్నో విలేజ్లు ఆయన వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆర్థికంగా కానీ ఇంకొక పరంగా కానీ పెన్షన్ల పరంగా కానీ ఎన్నో రకరకాలుగా ఆయన సాయం చేశారు. ఇంకా ఆయన ఇప్పుడు ఈ పదవి వచ్చాక ఇంకా ఎంతో చేస్తారని జనాల్లో ఒక దృఢ నమ్మకం అనేది ఏర్పడింది కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. మాకు ఒక అందరిలో ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కోసం మేము పాల్పడుతున్నామండి. గడప గడపకు పోయి అక్కలు చెల్లెలు కాళ్ళు ప్రతి ఒక్కరికి కాలు బొక్కి మరీ చెప్తున్నాం అట్లని. ఈసారి నీలం మదన్నకు ఓటేసి ఖచ్చితంగా గెలిపేయాలని ప్రార్థన పెడుతున్నాం. ఇంటింటికి ప్రతి ఒక్క కుటుంబ పాలన పోవాలి. పటాన్చెరు పట్టణంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎమ్మెల్యే గారికి సంబంధించిన మనుషులు అద్భుతమైన రోడ్లు చూస్తూ ఉన్నారు. గతంలో ఎట్లుండే పటాన్చెరు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లుండేది అనేది కళ్ళకు కనపడుతుంది కదా. ఇంకా వేరే అభ్యర్థికి ఎట్లా ఓట్లు ఇస్తారు అనేది వాళ్ళ ప్రశ్న. ఎందుకు వెయ్యాలి నీలం మధుకి ఓట్లు? అన్నా ఇప్పుడు ఒక మాట, ఎమ్మెల్యే చేయలేని పని నీలం మధు చేసిండు. ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ఇండ్లు అందినలేదు, కానీ నీలం మధు పథకాలు నీలం మధు డబ్బులు మంచికి చెడుకు ప్రతి ఇంటికి పోయింది. ఇలాంటి ఎన్నో చేసిన నీలం మధన, 2 పార్టీలు నీలం మధన మోసం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇచ్చింది, అనౌన్స్మెంట్ చేసింది, 11 రోజులు ఆయన ఢిల్లో కూర్చోబెట్టి కావాలని చెప్పాను. వన్ సైడ్ నీలం మధు గెలుస్తుందని చెప్పాను. వీళ్ళందరూ కుట్ర పొంది నీలం మధు టికెట్ క్యాన్సిల్ చేశారన్న. అయినా కానీ మా నాయకుడు ఎక్కడ ఇక్కడ ఏడ్చుకుడు కూర్చోలేడు. నేను పోటీ చేస్తానని చెప్పి పోటీలో ఉన్నాడు. నీలం మధు పేరు చెప్పి
ఏను గుర్తుపైన ఓట్లు ఏనికి జనాలు రెడీగా ఉన్నారు. మేము ఏడ గడప గడపకు వెళ్ళినా కానీ ప్రజలు కలైన ఫోటో చూసి మేము వేసామన్న అంటారు. నీలమదన కోసం మేము ఇక్కడ ప్రతి ఒక్కరు కాళ్ళు మొక్కుతున్నాం. బాబు మేము మొక్కకండి, ఆయన మేము ఓట్లు వేసాం. ఏ పార్టీ మాకు పార్టీతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం. మేము ఏనికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం మాకు అందరు. అంటే మైపాల్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కాకుండా నవరత్నాలు అని చెప్పి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు. ప్రతి గ్రామానికి నేను అంబులెన్స్ పెడతా అంటున్నారు. మీలాంటి ఎందరో యువకులకి నేను అండగా నిలబడతాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంత పథకాలు తీసుకొస్తున్న మైపాల్ రెడ్డిని కాదని నీలం మధు వైపు చూసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు నవరాత్రులు అని చెప్పి అంటున్నాను ఒక మాట. ఇన్ని రోజులు నవరాత్రులు ఎక్కడ వెళ్ళినాయన్న? ఇప్పుడు ఇన్ని రోజులు 9 సంవత్సరాల నుంచి గెల్లాల రోడ్లు లేవు, గుల్లాబాసే రోడ్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు. ఇప్పుడు రోడ్లు ఎందుకు పడుతున్నాయన్న? ఇప్పుడే పడుతున్నాయి కదా రోడ్లు. మరి 9 సంవత్సరాలు రోడ్లు గుర్తురాలేవు ఎవరికి? ఎలక్షన్లు వచ్చింది కాబట్టి ప్రజలను మబ్బ పెట్టడానికి ఇవన్నీ మాయమాటలు. జనాలు ప్రజలు ఓట్లు వేయాల్సింది ప్రజలు. వాళ్ళు ఇక్కడ అందరిని కొనుక్కుంటారేమో. ప్రజలు ఓట్లు వేయాల్సింది ప్రజలు. ప్రజలు అందరూ రెడీగా ఉన్న నీలమధు ఓటేయడానికి ఖచ్చితంగా నిలబడతాను. బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న నీలమధు జనాలు గిడ భారీ ఎత్తున ఓటేసి అత్యధిక మెజార్టీ ఓతి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది. నీలమధు గెలుస్తుండు. అంటే గుర్తుని బాగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి పెద్దగా ఆదరణ లేదు ఇక్కడ. కానీ నీలం మధు ఫోటో పక్కన ఆ గుర్తును కూడా మీరు పెద్ద ఎత్తునే ప్రచారం చేస్తున్నారు. గుర్తుని సింబల్ని బాగా తీసుకువెళ్లాల్సిన అవసరం లేదా? ఒకటన్నా, మాకు ఏనుగు గుర్తు ఎంత ముఖ్యమందో మా నాయకుడు ముఖం చూసాడు గుర్తుందన్నా. ఆయన ఫోటో కూడా పక్కన వస్తుందంట. గుర్తులతో ఉన్నా కానీ మా నాయకుడు గెలుస్తున్నాడు. గుర్తు కూడా బ్యాలెట్ పేపర్లో 3 నెంబర్ ఏమి వస్తుందంట. ఇక్కడ ఖచ్చితంగా మా నాయకుడు ఏ పార్టీ ఉన్నా కానీ మా నాయకుడు గెలుస్తుండే ఈసారి. ఈసారి బహుజన బిడ్డ కూడా గెలుస్తున్నాడు. ఇది 100% ఎవరు ఎన్ని కుట్రలు పొందినా కానీ ఓట్లు వేసేది మాత్రం జనాలే. జనాలందరూ ఆయన గెలిపిన రెడీగా ఉన్నారు. ఈసారి దొరలపాల పోతుంది, మా బీసీ బిడ్డ గెలుస్తుండు. ఎట్లా తట్టుకోబోతున్నారు? గత ఎన్నికల్లో చాలా గొడవలు చూసాం ఇదే పటాన్చెరు టౌన్లో. జీహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు కానివ్వండి, జనరల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున కొట్లాటాలు జరిగినాయి. ఈ పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఏదన్నా ఇబ్బందులు తలెత్తితే నీలమదన కోసం ఈడికి వెళ్ళి 5 కిలోమీటర్ నిలబడిన కోసం పోయినప్పుడే ప్రాణాలు తెగించిపోయినాం. ఆయన కోసం ప్రాణాలకి రెడీ ఉన్నారు ఆయన అభిమానులు అందరం. మనతో పాటు సాయి అని ఉన్నారు. గతంలో మీ మీద కూడా దాడి జరిగింది. ఎమ్మెల్యే గారు తమ్ముడు ఎట్లా దాడి చేయడానికి ప్రయత్నించారనేది ఆ విజువల్స్ ఇప్పటికీ సర్క్యులేట్ అవుతుంది. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? అసలు జనాలు ఏం చెప్తూ ఉన్నారు? ఎవరు ఇంత దౌర్జన్యం చేసినా అని పడంచెరు కాన్సెన్స్లో కానీ ఇక్కడ కానీ పడంచెరు టౌన్లో కానీ ఎన్ఎంఆర్ అన్న నీలమదన్న గారికి చాలా వ్యక్తిగతంగా చాలామంది సపోర్ట్గా ఉన్నారు. ఓట్లు వేస్తామని చెప్పారు. నీలమదన్న గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండే తర్వాత ఏమైందనేది అన్న ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి అన్న మేము ఇస్తాము టికెట్టు అని చెప్పి మాట్లాడి అన్నీ చేసి 13 రోజులు వృధాగా టైం వేస్ట్ చేయించి టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేయడము చాలా దారుణం. అది బాధాకరణ విషయం. ఇప్పుడు ఓన్లీ ఏ పార్టీని అనేది చూసలేరు. ఓన్లీ నీలమదన్న ముఖం చూసి ఓట్లు పడుతున్నాయి. ప్రతి గడపకి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఇంటి ఇంటికి గల్లీ గల్లీకి వెళ్ళినా కానీ నీలమదన్న గురించి మాట్లాడుతున్నారు. ఆయనకే ఓటేస్తామని చెప్పి మనస్ఫూర్తి చెప్తున్నారు. గుండె మీద చేసుకొని అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. అంటే పటాన్చెరు టౌన్లో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల ఓటర్లు ఉన్నారు. మాయావతి టూర్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు బీఎస్పీ నాయకులంతా. ఎట్లా వాళ్ళతో మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారా? ఏం చెప్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల ఓటర్లు? ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంది, బీఎస్పీ అంటే మాయావతి అవగాహన ఉంది, ఏను గుర్తు అవగాహన ఉంది. ఏం చెప్తారు? పటాన్చెరులో సెటిలర్స్ అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ మేము చేసిన ప్రచారంలో కూడా చెప్తున్నారు. మాయావతి గారు ఆమె మహారాష్ట్రంకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేము కంపల్సరీ ఆమె కోసమని మేము ఆమె తప్పనిసరిగా ఓటేస్తామని చెప్పి వాళ్ళు చెప్పే భాష విధంగా చెప్తున్నారు. మాకు వాళ్ళు ఇంకా మీరు ఇంకా పెంచండి, ప్రచారం చేయించండి, ఇంకా భారీ మెజారిటీతోనే గెలిపియండి నీలమదన అని చెప్పి వాళ్ళే మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చివరిగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణ అనుకోండి, చాలా బూతుల్లో పటాన్చెరు టౌన్లోనే కాకుండా నియోజకవర్గంలో బూతుల్లో నిలబడి ఓట్లు వేయించే ఏజెంట్లు లేరు, బూత్లో నిలబడతానికి కూడా ఎన్ఎంఆర్ యువసేన తరఫున గట్టి నాయకులు లేరు అని చెప్తున్నారు. మీరంతా గట్టి నాయకులు కాదా? ఎలక్షన్లు అయ్యే రోజే తెలుస్తుంది కదా ఎవరు బూత్ ఏజెంట్లు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు గట్టి ఉన్నారు అనేది తెలుస్తుంది కదా. ఆ రోజు మాట్లాడదాము. ఆ రోజు చూడండి, మీ కళ్ళతోని మీ కెమెరా ముందు మేము చూపిస్తాము, అప్పుడు మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత బలంగా ఉంది. ఎట్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం కూడా ఒక పక్కన సాగుతుంది. ఏమన్నా మైనస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా? యాక్చువల్గా మాకు సినానాకి అయితే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము చేసిన తప్పు, రేవంత్ రెడ్డి గారు తను చేసిన తప్పు, అది చాలా తప్పది. మాది ఏమున్నా కానీ వేరే కాట సినానాల వ్యక్తి కానీ ఎవరు కానీ అన్న మదన్న గురించి అని చాలా నీట్గా ఏం మాట్లాడతలేరు. అంత మంచినే, చాలా మంచిగా ఉంది. ఆ విధంగా మీరు ఆలోచించండి. పబ్లిక్లో షో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. షో కాదు,
ప్రజల గుండెల్లో నిద్రపోయి మంచిగా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎవరన్నారు అంటే నీలమధ అన్న పేరు చెప్తారు. అది మీరు వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకుంది ఇవి చిల్లర వేషాలు అనేవి మాట్లాడుకుంటా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళకు ఇది సభముఖంగా చెప్తున్నా. ఉద్యోగాలు లేని వాళ్లకు, నిరుద్యోగులకు మేము అండగా ఉన్నాము అని నీలమధన భరోసా ఇస్తున్నాడు. గల్లీ గల్లీకి మేము కూడా గల్లీ ఉన్న లీడర్లకు కూడా అదే మేము భరోసా ఇస్తున్నాము. పింఛన్ కానీ ఏదైనా కానీ వ్యక్తిగత రేపొద్దున ఆర్థిక సహాయం కానీ సొంత నిధులతోనే అయినా సరే వచ్చే మన పటంచర్ కాన్సెన్స్లో వచ్చే ప్రతి ఒక్క ఫండ్ కానీ వాళ్ళ గురించి ప్రజల గురించి కష్టపడి అన్న తీసుకొస్తాడు, ప్రజల దగ్గరికి తీసుకెళ్తాడు, వాళ్ళ మంచి బాగుతాలు చూస్తాడు అని చెప్పి సమూహంగా చెప్తున్నాను. అంటే కొంతమంది యువకులు కూడా ఉన్నారు, మీరంతా నాకు తెలిసి 25 సంవత్సరాలు లోపు వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఏం చూసి నీలం మధు కోసం ప్రచారం చేస్తున్నారు మీరంతా? ఆయన మంచితనం చూశానా, ఆయన మంచితనం, ఆయన చేసే యువతకు మేలు చేయాలి, ఆయన లోపల ఒక సంకల్పం. యూత్ ఖరాబ్ అవుతారు, యూత్ ఖరాబ్ కావద్దు, యూత్ మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరు లీడర్ కావాలి, ప్రతి ఒక్కరు ఎదగాలి. చిన్న నుంచి పెద్ద, చిన్నోళ్ళు పెద్దలు కాకుండా ప్రతి ఒక్కరికి విలువ ఇస్తాడు ఆయన దగ్గరికి. మేము విలువ కోసం పోతున్నాం అన్న, ఆ విలువ మాకు చాలా ఇంపార్టెంట్. మేము చాలామంది అంటారు ఈరోజు నీలం మధు పార్టీలు మారిండు, నీలం మధు పార్టీలు మారలేడన్న. ఫస్ట్ టీఆర్ఎస్లో నీలం మధు ఉంటే టీఆర్ఎస్ అన్నకి ఏం చేసిరు, ఇస్తాం ఇస్తాం టికెట్ అని ఇవ్వలేదు. తర్వాత ఆయన పాదయాత్ర చేస్తుండు, అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, నీలం మధు టికెట్ ఇస్తాం రా అని 11 రోజులు హోల్డ్ చేసింది. హోల్డ్ చేసిన తర్వాత 11 రోజులు టైం వేట్ చేసిరు. వేట్ చేసిన తర్వాత టికెట్ డిక్లేర్ చేసిరు అన్నకి. టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత అన్ని ప్రచారం మనలు అన్ని రెడీ అయిపోయినాయి, అన్నింత అయిపోయినాయి. దాని తర్వాత బీఫామ్ వేయలేరు అన్న, మొత్తం ఏం చేయాలి అర్థం కాక బీఎస్పీ పార్టీకి పోయిండు. బీఎస్పీ పార్టీ పార్టీలు మారుతారు, పార్టీలు మాత్రం పార్టీలు ఏం మారలేడన్నా. పార్టీలు అన్న దగ్గరికి వస్తున్నాయన్నా, ఒకటన్న అందరికి చెప్పారు మదన్న పార్టీలు మారలేడు, పార్టీలు అస్సలు మారలేడు. మదన్న పార్టీలు మారేటట్టు, మదన మీద బురద చల్లేటట్టు చేసిరు పెద్ద నాయకులు. దయచేసి చెప్తున్నా, మదన పార్టీలు మారే వ్యక్తి కాదు, మదన పార్టీలు మారే వ్యక్తి అసలు కాదే కాదు, బురద చల్లుతురు. ప్రజలారా, యువకులారా, ఆలోచించండి. మేము యువత అందరూ ఆలోచిస్తున్నాం. కొంచెం పెద్దోళ్ళు పెద్ద మనసు అంటారు పింఛన్ ఇస్తున్నారు, పింఛన్ ఇస్తుంటే కేసీఆర్ పింఛన్ ఇస్తున్నారు, కారు గుర్తి పింఛన్ ఇస్తున్నారు అంటున్నారు కాదు. మదన గెలిస్తే మీ పింఛన్, 2000 పింఛన్ గురించి ఆలోచిస్తారేమో. మదన గెలిస్తే మాలాంటి యువకులు కొన్ని జాబులు పెట్టిస్తాడు, మదన మాలాంటి మీ కొడుకులకు మీ మన్మల్లకు మంచి జీవితాన్ని ఇస్తాడు అమ్మ. జీవితం ఎట్లా బతకాలో జీవితాన్ని నేర్పిస్తాడు అమ్మ మదన, ప్రతిదీ చేస్తాడు. మదన గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి అమ్మ. ఈ రోజు అన్న చూస్తున్నాను పటాన్చర్ కాన్సెన్స్లో చిట్కుల్ నీలం మధు ముదిరాజ్ అనే ఒక వ్యక్తి సర్పంచ్ ఉండేనా. ఆ సర్పంచ్ ఉన్న వ్యక్తి ఒక కేవలం ఒక 4 సంవత్సరాల్లో ఇక్కడికి వెళ్ళిపోయాడు అన్న. ఆషామాష అయితే కాదు, రాష్ట్రం మొత్తం ఆయన గురించి మాట్లాడుకుంటుంది. ఒకటన్న నేను స్పష్టంగా చెప్తున్నా, అన్న పార్టీలు మారే వ్యక్తి కాదు, పార్టీలు మారేటట్టు ఆయన పైన బురద చల్లేటట్టు చేసిరన్న. ఖచ్చితంగా నీలం మధు ముదిరాజ్ అన్న పటాన్చేరులో గెలవబోతుండు, 100% ఇది. ఇది ఓవరాల్గా బీఎస్పీ తరపున అభ్యర్థికి మద్దతుగా కార్యకర్తలంతా ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ అనేది జనాల్లో చాలా వరకు అవగాహన ఉంది. నీలం మధు ఫోటోని చూసి ఏను గుర్తు మీద ఖచ్చితంగా వాళ్ళు ఓట్లేసే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా చెప్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పటాన్చెరు నియోజకవర్గంలో బహుజన జెండా ఎగరబోతుంది, నీలం మధు అనే వ్యక్తి ఎమ్మెల్యే కాబోతున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు పట్టణం నుంచి.